వైకాపా పద్ధతులు నచ్చకపోవడంతోనే పార్టీలో నుంచి బయటకు వచ్చానని సీనియర్ సినీ నటుడు పృథ్వీరాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో వైకాపా పాలన ఎప్పుడు గాడి తప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదని, కావాలంటే దర్గాలో ప్రమాణం చేస్తానని అన్నారు. ఏపీ జీరో ఫర్ రాంపురం సినిమా షూటింగ్ లో భాగంగా చిత్ర బృందం కడప పెద్ద దర్గాను సందర్శించారు. దర్గా నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రావడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి చాలాసార్లు వచ్చాను నేను. ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటంటే ఏపీ 04 రామాపురం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఉంటే నిన్న రాత్రి జరిగింది కడపలో. 9వ తారీఖు అప్సరా థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. హీరోయిన్ హీరో వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు, అలాగే హేమారెడ్డి డైరెక్టర్. చిత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఉరుసు ఇక్కడ జరుగుతుంది. ఉరుసు రోజున ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆ భగవంతుడన్నా మరలా రాష్ట్రాన్నన్నా ఆశీర్వదించాలి. ఆ భగవంతుడి చేతిలో ఉంది. గాడి ఎప్పుడో తెప్పింది ఇప్పుడు ఎక్కడ ఉంటేనే సజావుగా సాగుద్ది. ఒక పెళ్లి 15 ఏళ్ళు 15 ఏళ్ళు కాపురం చేస్తారు, ఇడిపోతారు. ఇది అంటే మనం ఏమైనా బొట్టు పెట్టి వచ్చాము, ఏమైనా బాండ్ రాసి వచ్చాము, పద్ధతులు నచ్చలేదు బయటకు వచ్చాము. మీరు ఉన్నప్పుడు సిన్సియర్గా కష్టపడ్డాం. మీకు ఇక్కడ దర్గా దగ్గర ఉండి చెప్తున్నాను, నేను ప్రమాణం చేస్తాను. ఎవడైనా సరే నా మీద ఎలిగేషన్ వేసినట్టు అల్లా సాక్షిగా ప్రమాణం చేయమనంటే తెలిసిపోద్ది ఏంటంటే నీతి నిజాయితీ ఏంటంటే. అంత హార్డ్ వర్క్, అంత సిన్సియారిటీ, ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను. భగవంతుడు సాక్షికి ఎప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చాను కానీ ఎప్పుడు మాట్లాడలే, ఫస్ట్ టైం చెప్తున్నమాట. ఎందుకంటే దగ్గర దగ్గర ఎంత ఏం చేశాననేది రెగ్యులర్గా నిలబడిన ఎమ్మెల్యే కూడా నాలాగ మాట్లాడి లక్షలాది జనాల మధ్యలోకి ఎవరో వెళ్ళా, అంత సర్వీస్ చేశాం. ఎంత భగవంతుడు ఇది వాళ్ళని అనుకునే ప్రయోజనం లేదు.